మద్యం ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకలు, నేను ఇందాక చెప్పాను చూడండి, ఫోర్స్ఫుల్గా తీసుకోవటం, డిస్టిలరీజు, నాణ్యత లేనటువంటి మద్యం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం యొక్క విక్రయం, వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తూ మరి దీనికి సంబంధించి SFIU సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా, అదేవిధంగా ఐటీఈడి ద్వారా కూడా ఏమన్నా వారు చర్య తీసుకోగలరేమో ఒకసారి పరిశీలించమని చెప్పి అభ్యర్థిస్తూ వారికి ఈ రెండు వినతి పత్రాలు కూడా మేము ఇవ్వటం జరిగింది. పురంధరేశ్వరి గారు, మీరు ఆరోపణలు చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని మీరు చెప్పండి. అంతేగాని మీ యొక్క కుమారుడు హితేష్, గీతం యూనివర్సిటీ భరత్, వీళ్ళిద్దరూ ఏదో కొన్ని విషయాలు ఒక లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి ఒక బ్రోకర్ చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని నాపైన, మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అర్ధరహితం, ఆధారాలు లేనటువంటి ఆరోపణ అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా. పురంధరేశ్వరి గారి గతం నేను కానీ నా నోటి నుంచి కానీ చెప్పినట్లయితే, ఆమెకున్నటువంటి నైతిక విలువలను కానీ నేను చెప్పినట్లయితే, ఆమె చేసినటువంటి పనులను కానీ నేను నోరు విప్పి చెప్పినట్లయితే, ఎక్కడ ఏమి చేసుకుంటుందో, ఏమి చేసుకోవాల్సి వస్తుందో అర్థం లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని పురంధరేశ్వరి గారు మీరు తీసుకురావద్దు. మొదటికి నాలుగు సార్లు మీరు వెరిఫై చేసుకోండి. గీతం భరత్ గీతం చెప్పినటువంటిది కానీ మీ కుమారుడు డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి మీరు అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆధారంగా మీరు అవి అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.